లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్స్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జాను. ఈ చిత్రానికి ప్రేమ్కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. తమిళ్లో రూపొంది ఘనవిజయం సాధించిన జాను చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన సాంగ్స్కు మంచి స్పందన రావటంతో ఈ ఫీల్ గుడ్ మూవీ తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తుందని టీమ్ మెంబర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే 96 సినిమా విషయంలో తమిళ్లో జరిగిన మ్యాజిక్ తెలుగులో కూడా జరుగుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే కొన్ని సినిమాలకు మ్యాజిక్ అలా జరిగిపోతుందంతే, మళ్ళీ అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే కుదరదు. చాలా అరుదుగా మాత్రం ఒకసారి చేసిన మ్యాజిక్ రెండోసారి కూడా జరుగుతూ ఉంటుంది. నిర్మాత దిల్ రాజు 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాను అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది తెలుగులో సెట్ కాకపోవచ్చని చెప్పారట. అయినప్పటికీ దిల్ రాజు మాత్రం తను నమ్మింది చేయాలనుకున్నాడు. 96 మూవీ రీమేక్గా జాను సినిమా తీశారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా దిల్ రాజు తన మనసులో మాటల్ని బయటపెట్టాడు. అసలు 96 మూవీని ఎందుకు రీమేక్ చేయాలి అనుకున్నారు, ఈ సినిమా అంతలా కదిలించటానికి కారణమేంటి తదితర విషయాల్ని నిర్మాత దిల్ రాజు తెలియచేశారు. ఇంతకీ దిల్ రాజు ఏం చెప్పారంటే, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రారంభించి 17 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో మేం చేసిన ఫస్ట్ రీమేక్ జాను. సాధారణంగా రీమేక్ చేయాలంటే భయం, ఎందుకంటే ఒరిజినల్ ఫీల్ను మిస్ కాకుండా తెరపైకి తీసుకురావడం చాలా కష్టం. తమిళంలో రూపొందిన 96 మూవీని రిలీజ్ కంటే 1 నెల ముందు చూశాను. సినిమా చూసిన తర్వాత ప్రివ్యూ థియేటర్ నుండి బయటకు రాగానే ప్రొడ్యూసర్కి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తానని చెప్పడంతో పాటు చెక్ కూడా ఇచ్చేశానని దిల్ రాజు చెప్పారు. ఇక ఈ సినిమాని రీమేక్ చేయాలి అనుకోవటానికి కారణం గురించి చెబుతూ, 96 మూవీ చూడగానే ఎమోషన్స్తో గుండె బరువెక్కింది. ఇక తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్తో కలిసి థియేటర్లో చూశాను. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఎవరేమనుకున్నా ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల్సిందే అని డిసైడ్ అయ్యానని దిల్ రాజు చెప్పారు. ఇక ఆ తర్వాత శర్వానంద్కు ఫోన్ చేసి 96 మూవీ చూడమని చెప్పానని, శర్వ సినిమా చూసి చాలా బాగుంది, సూపర్గా ఉందని చెప్పాడు. ఇక హీరోయిన్ క్యారెక్టర్కి సమంత తప్ప ఇంకెవరూ సెట్ కారు. సమంతకి ఈ సినిమా గురించి చెబితే, తమిళ్ మూవీని డైరెక్ట్ చేసిన ప్రేమ్కుమారే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేయాలి, అలా అయితేనే ఈ సినిమా చేస్తానన్నారు. అప్పుడు డైరెక్టర్ ప్రేమ్కుమార్ని కాంటాక్ట్ చేసి 96 మూవీని తెలుగులో రీమేక్ చేయమన్నాను. ఆయన ఓకే అన్నారు. అయితే చాలామంది 96 మూవీని తెలుగులో డబ్ చేయొచ్చు కదా, రీమేక్ చేయడం ఏంటి అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత రీమేక్ చేయడం సరైన నిర్ణయమే అనుకుంటారు. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు వాళ్ళ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటారు. జాను మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది అని దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పారు. ఫిబ్రవరి 7వ తేదీన జాను ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి జాను మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.